పల్నాడు నిమురు కప్పిన నిప్పులా ఉంది. నేటి నుంచి కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు వరకు అంటే 5వ తేదీ సాయంత్రం వరకు పల్నాడులో బంద్ కొనసాగింది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటినీ మూసేశారు. 4న కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ రోజున నర్సరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. 3000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లాడ్జ్లు కళ్యాణ మండపాలు సైతం మూసేశారు. జిల్లా కేంద్రం నర్సరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలు మఖాం వేశారు. శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈసీ కఠిన ఆదేశాలతో మరింత అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు. పల్నాడు నివురు గప్పిన నిప్పులా ఉంది. నేటి నుంచి కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు వరకు అంటే 5వ తేదీ సాయంత్రం వరకు పల్నాడులో బంద్ కొనసాగింది. వ్యాపార వాణిజ్య సంస్థలన్నింటినీ మూసేశారు. 4న కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ రోజున నర్సరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. 3000 మంది పోలీసులతో పల్నాడులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జ్లు కళ్యాణ మండపాలు సైతం మూసేశారు. జిల్లా కేంద్రం నర్సరావుపేటలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 4 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలు మఖాం వేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈసీ కఠిన ఆదేశాలతో మరింతగా అప్రమత్తమయ్యారు పల్నాడు పోలీసులు.